జగన్ రెండేళ్ల పాలనపై మాటల మంటలు చెలరేగాయి. సంబరాలు పుస్తకాల ఆవిష్కరణలో మునిగి తేలిన అధికారపక్షాన్ని విపక్షాల విమర్శలు చుట్టుముట్టాయి. రెండేళ్లలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కెళ్లిందని, వ్యవస్థల విధ్వంసం జరుగుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మరోవైపు 530 రోజులుగా నిరసన చేస్తుంటే ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఆదివారానికి 2 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ల పాలనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లోనూ వేడుకలు నిర్వహించారు. మేనిఫెస్టోలో చెప్పిన 94% హామీలను నెరవేర్చామని, మరికొన్ని హామీలు అమల్లో ఉన్నాయని అధికార పార్టీ నేతలు తెలిపారు. చెప్పని వాగ్దానాలను కూడా అమలు చేశామన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు తిరుపతి ఉప ఎన్నికల్లో తమను గెలిపించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకున్నారు. 2 ఏళ్లలో సాధించిన విజయాలపై సీఎం జగన్ పుస్తకం విడుదల చేశారు. 131,000 కోట్ల రూపాయలను ప్రజా సంక్షేమానికి ఖర్చు చేశామని జగన్ చెప్పారు. 66% సంక్షేమ పథకాలు మహిళలకు అందుతున్నాయని ఆయన వివరించారు. 2 ఏళ్లలో 94.5% హామీలు పూర్తి చేశామని, అందరికీ మంచి చేశామనే నమ్మకం ఉందని అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి వాళ్ళ పేరు పెట్టి, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు కంది ఆదిలక్ష్మి అని, వడ్రంగి గ్రామ సచివాలయం, జి సెగడం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అక్కకు రాస్తా ఉన్న ఆ అక్కకు, ఆ కుటుంబానికి జరిగిన ఆ అక్క పేరు పెట్టి, ఆ కుటుంబానికి దేవుడి దయతో ఎంత మంచి చేయగలిగామని చెప్పి రాస్తూ, ఏ ఏ పథకాలు ఆ కుటుంబానికి దేవుడి దయతో చేయగలిగామని చెప్పి కూడా చూపిస్తూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తా ఉన్నా. జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలోనే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు. వ్యవస్థలపై విధ్వంసం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ 2 ఏళ్ల పాలనను విమర్శిస్తూ టీడీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. జగన్ ప్రభుత్వానికి జేసీబీ, ఏసీబీ, పీసీబీ, ట్యాగ్ లైన్, సిఐడీ పేరుతో కొత్త పేరు పెట్టామని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పారు. రాజధాని అంటే ఏదో తెలియని పరిస్థితి వచ్చిందని, జగన్ అసమర్థత వల్ల 2 ఏళ్లలో పోలవరం పనులు 2% మాత్రమే జరిగాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టారని, కేసులకు భయపడి ప్రధానిని ప్రశ్నించడం మర్చిపోయారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 2 ఏళ్లైంది ముఖ్యమంత్రి అయ్యి మొత్తం విధ్వంసం, 20 ఏళ్ల విధ్వంసం చేశారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను కూడా ఒకసారి బాధేస్తుంది. ప్రజలు చూస్తే చాలా ఏంటి వారికి అయిపోయిందని ఒక బాధ, తపన, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడూ రాజకీయ వివక్షత కానీ రాజకీయ కక్ష కోసం నేను ముందుకు పోలేదు. అవన్నీ కూడా ఈరోజు పోయి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. వ్యక్తుల కంటే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతాం. జగన్ 2 ఏళ్ల పాలనపై లెఫ్ట్, కాంగ్రెస్, జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్య పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఏం సాధించారని ఉత్సవాలు, సంబరాలు చేసుకుంటున్నారని సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. రాజధాని పనులు నిలిపివేశారని, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన ఉన్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలు కొనసాగుతున్నా అభివృద్ధి కుంటుపడేలా చేశారని అన్నారు. పారిశ్రామిక రంగంలో తీవ్రమైన వెనుకబాటుతనం ఉందని, ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని, రోగులకు ఆక్సిజన్ కూడా అందించలేని దుస్థితికి తీసుకొచ్చారని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అక్రమ కేసులు, దళితులు, ప్రతిపక్షాలపై దాడులు, అరెస్టులు, రాజధాని విధ్వంసం అంశాలను ప్రతిపక్షాలు తెరమీదకు తెస్తున్నాయి. మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను రోడ్డున పడేశారని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు.